بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أنا خير منه، خلقتني من نار وخلقته من طين. నిన్న మనం ప్రవక్త ఆదమ్ అలైహి సలాం అంటే మనందరి యొక్క పితామహుల గురించి మనం నిన్న తెలుసుకోవడం అల్హమ్దులిల్లాహ్ జరిగింది. ఆయన పుట్టుక తదితర వివరాలు మొత్తం అల్హమ్దులిల్లాహ్ నిన్న మీ ముందర పెట్టడం జరిగింది. ముందు అల్లాహ్ సుబ్హానహు దేన్ని పుట్టించాడు, తన సోమవారం దేన్ని పుట్టించారు, శనివారం దేన్ని పుట్టించారు, మంగళవారం దేన్ని పుట్టించారు, ఆదివారం దేన్ని పుట్టించారు, గురువారం దేన్ని పుట్టించారు, శుక్రవారం రోజు ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారిని అసర్ నమాజు నుండి మొదలు రాత్రి సమయం ఈ మధ్య కాలంలో ఆదమ్ అలైహిస్సలాం వారిని పుట్టించడం జరిగింది. ఆ పుట్టుక క్రమాన్ని కూడా అల్హమ్దులిల్లాహ్ మీ అందరి ముందర నిన్న పెట్టడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా నిన్న యొక్క చెప్పిన వాటిలో చివరి మాట ఫైదా సవ్వైతుహు వనఫఖ్తు ఫీహి మిర్ రూహి ఫఖఅఉ లహు సాజిదీన్. అల్లాహ్ దైవదూతని ఉద్దేశించి అన్నాడు, నేను ఆదమ్ని తయారు చేసేసిన తర్వాత మీరందరూ అతని కోసం సాష్టాంగ పడండి, సజ్దా చెయ్యండి అని. తెనా అయితే దైవదూతలు అల్హమ్దుల్లా సజ్దా చేశారు, కానీ ఒక్కడు సజ్దా చెయ్య నిరాకరించాడు. కనుక అక్కడే మన ఆగం, ఎవడు ఆ ఒక్కడు? అతనే షైతాన్. అతనే ఎవడు? షైతాన్. అప్పటి వరకు అతనికి షైతాన్ అన్న పేరు లేదు, గుర్తుపెట్టుకోండి. అజాజీల్ అతని పేరు. అతని పేరేంటి? అజాజీల్. అప్పటి వరకు ఆ పేరు అతనికి లేదు. మొదటిసారి ఎప్పుడైతే అతను అన్నాడు, తన ఏమన్నాడు, అన ఖైరు మిన్హు ఖలక్తని మిన్నారి వ ఖలక్తహు మిన్తి, నేను ఈ మట్టి మనిషి కన్నా గొప్పోడిని, నన్ను నువ్వు నిప్పుతో పుట్టించావు, ఈడిని నువ్వు మట్టితో పుట్టించావు, నేను ఇతనికి సజ్దా చెయ్యడమా ఎప్పుడైతే అన్నాడో, ఈ గర్వ అహంకారానికి దురహంకారానికి ఎప్పుడైతే లోనయ్యాడో అప్పుడే అతనికి పడిన పేరేమిటి? షైతాన్. శతన అంటే అతను అతిక్రమించాడు. అల్లాహ్ ఆదేశం ఏం చేశాడు? అతిక్రమించాడు. కనుక అల్లాహ్ అభిషాపానికి కూడా అతను గురయ్యాడు. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ జరిగిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తన దరి నుండి అతన్ని ధూత్కరించాడు, తరిమేశాడు. తరిమేసినప్పుడు అల్లాహ్ అతను విన్నవించుకున్నాడు. ఏమని విన్నవించుకున్నాడు? రబ్బి فأنظرني إلى يوم يبعثون. والله وانا ప్రభువ ప్రళయం వరకు నాకు వ్యవధినివ్వు. ఏమని అడిగాను? ప్రళయం వరకు నాకు వ్యవధినివ్వు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, సరే వ్యవధి ఇవ్వబడిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావు అనేసరికి అక్కడ తన మనసులో ఉన్న అక్కసుని బయటపెట్టాడు. సరేనా? కనుక మనిషికి అతనిలో ఉన్న చెడు ఎప్పుడు భయపడుతుంది అంటే అతను బలహీన స్థాయిలో ఉన్నప్పుడు కాదు, అధికారం ఇచ్చి చూడాలి. అధికారం ఇచ్చినప్పుడు అతను ఎలాంటి వాడనేది అంత మొత్తం కక్కేస్తాడు. ఎవరికి ఎవరి పట్ల అభిమానం ఉంది, ఎవరి పట్ల శత్రుత్వం ఉంది, కానీ ఎవరిని కాపాడుకోవాలి, ఎవరిని సంపాయాలి, మొత్తం ఎక్కడ వస్తుంది అతనికి? అధికారం. కనుక ఇప్పుడు ఎప్పుడైతే అతనికి లభించింది అంటే నువ్వు ప్రళయం వరకు బతికే ఉంటానని అల్లాహ్ మాట ఎప్పుడైతే ఇచ్చేశాడో లోపల ఉన్న మొత్తం అక్కసి ఏదైతే ఉందో ఆదమ్ అలైహిస్సలాం పట్ల మొత్తం అక్కసిని ఏదైతే వెళ్ళగక్కేశాడు. ఏమన్నాడు చూడండి, గమనించండి. కాల ఫిబిమా అగ్వైతని లా అఖుదన్న లహుమ్ సిరాతకల్ ముస్తఖీమ్ సుమ్మ లాతియన్నహుమ్ మిన్ బైని ఐదీహిమ్ వ మిన్ ఖల్ఫిహిమ్ వ అన్ ఐమానిహిమ్ వ అన్ షమాయిలిహిమ్ వలా తజిదు అక్సరుహుమ్ షాకిరీన్. ఇప్పుడు అతను చెప్పాడు, తన ఏ కారణంగానే నన్ను ధూత్కరించడం జరిగిందో, ఏ వ్యక్తి కారణంగానైతే నన్ను నీ యొక్క దరి నుండి నువ్వు తరిమేశావు, నేను ఇప్పుడు మాట ఇస్తున్నాను, తనా నేను నువ్వు వారి కోసం ఏ యొక్క సన్మార్గాన్ని అయితే కేటాయించావో ఆ మార్గం మీదే మాటు వేసి కూర్చుంటాను. వారి ముందు నుంచి కూడా నేను వస్తాను, వారి వెనుక నుంచి కూడా వస్తాను, వారి కుడి వైపు నుంచి కూడా వస్తాను, వారి ఎడమ వైపు నుంచి వస్తాను, దశ దిశల నుండి వారిని తుదముట్టించి చివరికి వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను. నీకు నిజమైన కృతజ్ఞతను చెల్లించుకునేవారు బహు కొద్ది మంది మాత్రమే మిగిలిపోతారు అని అతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ సమయంలో చెప్పడం అనేది జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా అతనికి వ్యవధి ఇచ్చాడు. చూడు, నువ్వు ఎన్ని యొక్క తన ప్రయత్నాలైనా చేసుకో, నా యొక్క ప్రత్యేక దాసులు ఎవరైతే ఉన్నారో, ప్రియతమ దాసులు ఎవరైతే ఉన్నారో వారి నువ్వు ఏమీ చెయ్యలేవు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సందర్భంగా తెలియడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇది జరిగిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదమ్ అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం వీరి ప్రస్తావన మనం తీసుకోవాలి. ఆదమ్ అలైహిస్సలాం పడుకొని ఉండగా, ఇది జరిగిపోయిన తర్వాత ఇది, ఆదమ్ అలైహిస్సలాం పడుకొని ఉండగా ఆయన చూశారు ఒక స్త్రీ పక్కనే ఉంది. ఆయన కాస్త భయపడిపోయారు, ఈవిడెవరు అంటే అప్పుడు సెలవు ఏంటి, నీలో నుండి ఆమెను తీయడం జరిగిందని. అప్పుడు ఆదమ్ అలైహిస్సలాం హవ్వా అని ఆమెకు నామకరణం చేశారు. మరి హవ్వా అని ఎందుకు పిలిచారు మీరు అంటే, హై అంటే నేను బతికి ఉన్నాను, బతికి ఉన్న నాలో నుండి ఆమెను తీశారు కనుక
నాలోని సగంగా ఆమె ఉంది కనుక ఆమెకి ఆ పేరు ఇవ్వడం జరిగిందని దైవ దూతలకు ప్రవక్త ఆదం అలైహిస్సలాం సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక అల్లాహ్ సుబ్హానాహు వారిద్దరిని స్వర్గంలో వశింపజేసిన తర్వాత వారికి హెచ్చరిక చేయమని వయా ఆదముస్కున్ అంత వజౌజుకల్ జన్నత ఫకుల మినా హైతు షితుమ వలా తక్రబా హాదిహి షజర ఫతకూన మినజ్ జాలిమీన్. అల్లాహ్ సుబ్హానాహు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు శైతాన్ మీకు శత్రువుగా ఉన్నాడు, నేను మాత్రం మిమ్మల్ని స్వర్గంలో వశింపజేస్తున్నాను, అయితే ఈడు మిమ్మల్ని మార్గం తప్పించే ప్రయత్నం ప్రమాదం ఉంది కనుక మీరు స్వర్గంలో ఉండండి, విహరించండి, మీకు కావాల్సింది మీరు తినండి, అయితే ఈడికి మాత్రం దూరంగా ఉండండి, నేను అన్ని ప్రసాదించిన నేను ఒక్క యొక్క వృక్షాన్ని నిషేధిస్తున్నా, ఒక్క వృక్షాన్ని పరీక్షార్థం ఒక్క వృక్షాన్ని నిషేధిస్తున్నాను, ఈ వృక్షం దరిదాపులకు కూడా మీరు వెళ్ళకూడదు అని అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్పాడు. అయితే శైతాన్ అనేది పగబెట్టాడు కనుక ఇక పగ అనేది శత్రువుగా అనేది అతను దాన్ని తీర్చుకోలేడు కనుక మిత్రుడుగా మారి వచ్చాడు, పరమ శ్రేయోభిలాషిగా మారి వచ్చి వారి ఒక్కరికి వద్దకు వచ్చి చెప్పాడు, వఫా అసమహుమా ఇన్ని లకుమా లబినన్ నాసిహీన్, నేను మీ శత్రువుని కాదు, మీ కీడు కీడుని కోరుకునేవాడిని కాదు, నేను మీ మేలును కోరేవాడిని, మీ శ్రేయోభిలాషిని నాకు మించిన శ్రేయోభిలాషి మీకు దొరకదు. అల్లాహ్ సుబ్హానాహు ఆ చెట్టుకి ఎందుకు దగ్గర కావద్దని చెప్పారో తెలుసా, మీరు కూడా దైవదూతలుగా అయిపోతారని లేదంటే స్వర్గములు ఇక్కడే ఉండిపోతారని అల్లాహ్ అలా చేశాడు అని ఈ విధంగా చెప్పాడు. అక్కడ ఇబ్రాహీం ఆదం అలైహిస్సలాం ఏమనిపించింది అంటే అంటే ఈ చెట్టుని మనం సమీపిస్తే ఎప్పుడు అల్లాహ్ దగ్గరే ఉండిపోవచ్చు, ఎప్పుడు స్వర్గంలో ఉండిపోవచ్చు, ఆ ఉద్దేశంతో వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో తానే కాదు, అయితే అది ప్రొఫెసర్ అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క ఆదేశానికి తన అతిక్రమణే అవుతుంది కనుక అలా ఎప్పుడైతే ఆ యొక్క చెట్టుని సమీపించారో అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వర్గ వస్త్రాన్ని వారి నుండి లాక్కున్నాడు. ఎప్పుడైతే లాక్కున్నారో వారందరూ తమ తమ మర్మాంగాలనే చేశారో వారిద్దరూ తప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సిక్కు అనేది మనిషి నైజంలో పుట్టుకతో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా మీరు చూడండి అలాంటి చేసి వాళ్ళు ఏం చేశారు ముట్టుకుంటారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలకు ఉన్న సిగ్గు పెద్దోళ్ళైన తర్వాత విప్పుకుని తిరిగే వాళ్ళకి లేకపోవడం చాలా హాస్యాస్పదంగా మనకు కనబడుతున్న ఒక విషయం. ఇస్లాం అనేది ఆ సిగ్గుని మరింత అనేది మేలిమి స్థాయికి తీసుకెళ్తుందే తప్ప ఉన్న సిగ్గుని ఊడబెరికి ఆడ ఐదోతనం లేని ఆడది అడుక్కి తినడానికి అన్నట్టుగా ఇస్లాం అనేది ఆడదాన్ని చెయ్యదు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానాహు ఇది జరిగిన తర్వాత ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు, అలం అన్హకుమా అన్ తిల్కుమ షజర, నేను ఆ యొక్క వృక్షాన్ని సమీపించకనే మీ ఇద్దరికీ చెప్పాను, మీకు శైతాన్ శత్రువు అని కూడా చెప్పాను, అయినప్పటికీ మీరు సమీపించారు కనుక అక్కడి నుంచి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని భూమి పైకి దింపేశాడు. అలాగే దింపుతూ కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా అన్నాడు, చూడండి శైతాన్ మీ పరమశత్రువు, ఎందుకు శైతాన్ని కూడా దించేసిన వాడు కూడా వస్తాడు మీతో పాటు, కనుక పరమశత్రువు ఇతన్ని ఎప్పుడు మిత్రుడిగా మీరు భావించకండి, ఎప్పుడు మిత్రుడుగా భావించకండి, వీడు ఎప్పుడే శత్రువుగానే ఉంటాడు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానాహు తాలా కేవలం శైతాన్ విషయంలో మాత్రమే చెప్పాడు, మిగతా ఏ విషయంలో అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్పలేదు. ఇన్న శైతాన్ అదువుల్లకుం ఫత్తఖిదూహు అదువ్వా, నిశ్చయంగా శైతాన్ మీ శత్రువు, మీరు అతన్ని శత్రువుగానే భావించండి. సరే ఇక అబ్బాస్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క కథనం ప్రకారం అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదం అలైహిస్సలాంని తన మక్కా మరియు తాయిఫ్కి మధ్య దహనా అన్న ఒక ప్రాంతంలో ఆదం అలైహిస్సలాంని ఆయన దించాడు. తర్వాత వాళ్ళు అనేది కలుసుకున్నారనేది ఒక ఇది. హసన్ బస్రీ రహమహుల్లాహ్ చెప్పిన మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదం అలైహిస్సలాంని భారతదేశంలో దించాడు, హవ్వా అలైహిస్సలాంని జద్దాలో దించాడు. ఇది మరొక ఉల్లేఖనం. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి మరొక మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదం అలైహిస్సలాంని సఫా పర్వతం మీద దించాడు, అలాగే హవ్వా అలైహిస్సలాంని పర్వతం మీద దించాడు. ఈ విధంగా వచ్చేసిన వీరు లోకానికి వచ్చే ఇక చేసిన నిర్వాకానికి జరిగిపోయిన తప్పిదానికి ఎలా మేము క్షమాపణ వేడుకోవాలి తెలియదు, పదాలే తెలియవు. మొదటి మానవులు ఏం తెలుసు,
అప్పుడు అల్లాహ్ సుబ్హాన ఈ పదాలు నేర్పించాడు వారికి. వారికి ఈ పదాలు నేర్పించాడు, ఇలా మీరు క్షమాపణ వేడుకోమని. రబ్బనా వలమ్నా అన్ఫుసనా వైల్ లమ్ తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్నా మినల్ ఖాసిరీన్. అల్లాహ్ సుబ్హాన నేర్పించడమే కాకుండా వారు దువా చేయగా ఆ దువాను స్వీకరించాడు. ఎంత పరమ కృపాశీలుడు అల్లాహ్ సుబ్హాన తనకు వచ్చాడు మనం ఇక్కడ గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఎప్పుడైతే ఆదమ్ అలైహి సలాం తన భూమి మీద పుట్టిన తర్వాత మొత్తం జరిగి భూమి వచ్చేసాడో, వచ్చేసిన మీదట అరఫాత్ ప్రాంతం ఉంది కదా, మక్కాలో తెలిసింది మీకు. అక్కడ అరఫాత్ ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా, ముస్నద్ అహ్మద్ యొక్క కథనం ఉంది, ఆ యొక్క ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదమ్ అలైహి ఇస్లాం వీపు నుండి ప్రళయం వరకు రాబోయే అందరి యొక్క ఆత్మల్ని తీశాడు. గమనించండి, చీమల వలె చల్లా చెదులై ఉన్నాయి, అంటే ఓలెడని లెక్కలేని ఆత్మలు అలా పడి ఉన్నాయి. అన్ని ఆత్మల సమక్షంలో ప్రతి ఆత్మ మనుషులు మానవులు మొత్తం చీమల వలె అనేది అలా తేనా తండోపతండాలుగా పడి ఉన్నాయి. వారందరితో అల్లాహ్ సుబ్హానహు వతాలా అలస్తు ప్రమాణం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు సార్? అలస్తు ప్రమాణం అంటే వారందరినీ ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువుని కానా. ఏమన్నాడు సార్? నేను మీ ప్రభువుని కానా. దానికి వారందరూ అన్నారు, బలా నువ్వే మా ప్రభువు, నువ్వే మా ప్రభువు. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్హమ్దులిల్లాహ్, అది అందరితో అల్లాహ్ సుబ్హానహు వతాలా అడిగాడు మీ ప్రభువుని నేనా కానా అని. అందరూ ఏమన్నారు? బలా నువ్వు మాత్రమే మా ప్రభువుని సాక్ష్యమిచ్చారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి, అక్కడితో మనం ఆపదమించాలా. ఆ రెండు విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఆదమ్ అలైహి సలాం మొదలు అంతిమ దినం వరకు ఎంతమంది వచ్చినా అందరి ధర్మం ఒక్కటే. ఎందుకు? అన్ని ఆత్మల సమక్షంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఏమని? అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువుని తన. ఆత్మలన్నీ ఏమన్నాయి? నువ్వు మాత్రమే మా ప్రభు అన్నారు. ఇంకా మా యొక్క మనుషులందరి యొక్క ధర్మం అనేది ఒకటి. కనుక ప్రవక్తలనే వారు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చినప్పటికీ ఆ ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ధర్మం మాత్రం ఒక్కటే. అదేమిటి? ఇస్లాం. అదేమిటి? ఇస్లాం. కనుక ప్రతి ప్రవక్త ముస్లిం ప్రళయం వరకు అల్లాహ్ను నమ్మి ఆయన ప్రవక్తలు చెప్పినట్టుగా నడుచుకునే ప్రతి వ్యక్తి ఏమనబడతాడు? ముస్లిం అనబడతాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, హువ సమ్మాకుముల్ ముస్లిమీన్ మిన్ ఖబ్లు వఫీ హాదా. ముస్లిం అనే నామకరణం మీకు చేసింది ఎవరు? హువా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. మిన్ ఖబ్లు, ఇంతకు పూర్వం కూడా అదే పేరు, ఇప్పుడు కూడా అదే పేరు, ప్రళయం వరకు కూడా అదే పేరు. కనుక గమనించాల్సిన విషయం ఇది. ఇక రెండో విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా తన తానే మనందరి ప్రభు అనేక ప్రతిజ్ఞ మనతో తీసుకున్నాడు కనుక, రేపు ఎవడైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గరికి వెళ్ళి, ఓ అల్లాహ్ నాకు నువ్వు ఎవరో తెలీదు, నువ్వెవరో నాకు చెప్పినాక దాఖలాలు కూడా లేవు, మా తల్లిదండ్రులు పరిచయం చేయలేదు, మా గురువులు మాకు పరిచయం చేయలేదు, సరే మా యొక్క బంధువులు మాకు పరిచయం చేయలేదు, స్నేహితులు పరిచయం చేయలేదు, సహోద్యోగులు పరిచయం చేయలేదు, కనుక వీళ్ళందరూ మాకన్నా పూర్వం ఈ లోకంలో ఉండి నీ గురించి తెలియకుండా వాళ్ళు ఉన్నారంటే నేను వీళ్ళ తర్వాత వచ్చిన వాడిని కదా, నాకెలా తెలుస్తుంది అన్న సాకు చూపకూడదన్న ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆత్మలోకంలోనే ఏం చేశాడు? మాటను తీసుకున్నాడు. కనుక ఇక తప్పించుకునే ప్రసక్తి ఎవరికీ లేదు, అవకాశం ఎవరికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇవ్వలేదు. కనుక ఇది జరిగిన తర్వాత అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదమ్ అలైహి సలాంని ఉద్దేశించి చెప్పారు, మీరు భూలోకానికి దిగండి, నా తరపు నుంచి మీ తరపు మార్గదర్శక సూచనలు వస్తాయి, మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా సౌభాగ్యవంతులు అవుతారు, ఒకవేళ వాటిని ధిక్కరించినట్లయితే మీరు అవమానం పాలవుతారని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. ఇన్షా అల్లాహ్ ఇక్కడితో ఈ యొక్క మాటను మనం పూర్తి చేద్దాం. రేపు మానవ చరిత్రలోనే జరిగిన తొలి హత్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ హత్య ఎలా జరిగింది, దాని నేపథ్యం ఏంటి, ఎవరిని ఎవరు హత్య చేశాడు, ఏ కారణాల వల్ల చేశాడు, ఇన్షా అల్లాహ్ రేపు మనం తెలుసుకుందాం. జజాకుల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.